నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 11న నామినేషన్లు పరిశీలించనున్నారు. 13 నామినేషన్లకు ఉపసంహరించుకోవచ్చు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతున్నది. దీనికి సంబంధించి అక్టోబర్ 1న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు. నేను గొంతెత్తితేనే నా మిత్రుడు హరీష్ రావుకు రెండోసారి మంత్రి పదవి వచ్చింది అని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గురువారం అబాది జమ్మికుంటలో దళిత మోర్చా సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ హరీష్ రావు తన అంతరాత్మ సాక్షిగా అవమానాలు జరిగాయా లేదో చెప్పాలన్నారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చి తనను ఓడించాలని చూశారన్నారు. జాతీయ కార్యవర్గంలో 80 మందిని సభ్యులుగా నియమించింది. ఇందులో పార్టీ విధేయులకే పెద్ద పీట వేసింది. వీరు కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, శాసనసభాపక్ష నేతలు, మాజీ సీఎంలు, జాతీయ స్థాయి పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, రాష్ట్రాల అధ్యక్షులతో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులను ప్రకటించింది. ఈ వివరాలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. తెలంగాణలో బాన్సన్ బానిసత్వ బతుకులకు స్వస్తి పలకాలని, మేకల్లాగా కాకుండా పులి బిడ్డల్లా బతకాలని మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో గురువారం బీజేపీ దళిత మోర్చా, మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. చిన్నతనంలోనే దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొట్లాడితే తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీలో కలకలం రేగింది. హుజూరాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డిని తొలగించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పేరిట ఓ ప్రకటన వెలువడింది. నూతనంగా హుజూరాబాద్ పట్టణ బీజేపీ శాఖ కన్వీనర్గా గంగిశెట్టి ప్రభాకర్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు ప్రకటించారు.